మంచి ప్లేస్ చూపిస్తాను ఎప్పుడు మీరు చూసి ఉండరు మేము ఇంతకు ముందు వెళ్ళాము కానీ అది అంత కన్స్ట్రక్షన్ అది పూర్తిగా అవ్వలేదు చాలా సంవత్సరాలు కట్టారన్నమాట అది అది ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూద్దురు గానీ రండి చాలా బాగుంటుంది ప్లేస్ ఓకేనా చాలా షాకింగ్ గా చూస్తారు ఇది యాక్చువల్లీ రిక్వెస్టెడ్ వీడియో అండి నేను వీడియోలో పెడతాను ఆ స్క్రీన్ షాట్ తీసి పెడతాను ఆ రిక్వెస్ట్ చేశారు సంబడి ఆ ప్లేస్ చూపించండి అని నిన్న లైవ్లో కూడా చాలామంది చూపించారు సమ్ ప్లేసెస్ చూపించమని డెఫినెట్గా అవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను పక్కన మా పిల్లలు అరుస్తున్నారు వాళ్ళు వెయిటింగ్ మాట నా కోసం ఓకేనా ఇంకా అసలు లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం కమ్ విత్ మీ ఓకే అండి ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము మార్నింగే 9:30-10 అలా అవుతుంది స్టార్ట్ అయ్యాము మీకు ఈ రోడ్డు ఇది పోడూరు పోత్రేకుల వీడియోలో చూపించాను కదా స్టార్ట్ అయ్యాము ఇది జిన్నూర్ అన్నమాట రోడ్డు కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య కొంచెం రిపేర్స్ అవి చేశారు చాలా బాగుంటుంది గ్రీనరీగా బాగుందని చెప్పి నేను షూట్ చేశాను ఓకేనా ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నామండి చాలా బాగుంటుంది ఆలయం అది ఇక్కడ అందువల్ల చాలా గ్రీనరీ బాగుంది కదా అని చెప్పి నేను షూట్ చేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి నేను చాలా డీటెయిల్డ్గా ఆలయం గురించి నేను అన్ని డీటెయిల్డ్గా తెలుసుకొని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఓకేనా చాలా లేడీస్కి చాలా ఏమంటారు చాలా గౌరవాన్ని పెంచే కథగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి వచ్చేసాము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం అన్నమాట మీకు రోడ్ పైన రోడ్ సైడే ఉంటుంది ఇదిగోండి ఇలా ఉంటుంది ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో స్టార్టింగ్లో పైన వినాయకులు వారు కనిపిస్తూ ఉంటారు చూడండి పైన చాలా కలర్ఫుల్గా నీట్గా పెయింటింగ్స్ అవి చేశారు చాలా సంవత్సరాలు కట్టారు కన్స్ట్రక్షన్ అయితే మాత్రం చాలా సంవత్సరాలు చేశారండి చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది ఈ ఆలయం మన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉందన్నమాట ఇది మన భారతదేశ చరిత్రలోనే చాలా పెద్దదన్నమాట చాలా పెద్దది అమ్మవారి విగ్రహం చాలా పెద్ద విగ్రహం ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదంట నేను ఇవన్నీ డీటెయిల్డ్గా క్లియర్గా తెలుసుకొని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు లోపలికి స్టార్ట్ అవుతున్నాం చూడండి ఇలా ఉంటుంది ఎంట్రన్స్ ఎవరైనా బై రోడ్ అయినా రావచ్చు లేకపోతే బస్ ఫెసిలిటీ ఉంది ఇంకా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మనకు స్టార్టింగ్లోనే అమ్మవారి నమూనా విగ్రహం అంట ఇది 57 అడుగుల విగ్రహం అండి ఇలా ఉంటుంది ఇదిగోండి అమ్మవారి ఆలయం 7 అంతస్తుల రాజగోపురం చాలా బాగుంటుందండి ఇది చూడండి ఎంత బాగుందో రియల్గా చూస్తే ఇంకా చాలా ఏంటో తెలియని ఫీలింగ్ అన్నమాట చాలా బాగుంటుంది ఇంకా లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇంకా హడావిడి హంగామా అది ఏమి ఉండదు డైరెక్ట్గా ఇంకా లోపలికి ఎంటర్ అవ్వడమే ఇది యాక్చువల్లీ ఆర్యవాసులకి చాలా ఇంపార్టెన్స్ అండి ఈ వెనకాల కలశం కనిపిస్తుంది చూసారా అది అమ్మవారి ఆలయ స్థాపన జరిగినప్పుడు అందరూ వాసవి కోట రాసి అందులో వేశారంట అది లిఖిత కలశం అని అంటారు ఇక్కడ చూడండి అమ్మవారిది 7 అంతస్తుల రాజగోపురం చూడండి ఎంత బాగుందో మేము ఇప్పుడు లోపలికి స్టార్ట్ అవుతున్నాం అమ్మవారి ఆలయ చరిత్ర ఇంకా అమ్మవారి చరిత్రని నేను చాలా డీటెయిల్డ్గా చెప్తాను వినండి స్కిప్ చేయొద్దు ఓకేనా ఇక్కడ చూడండి మనం లోపలికి స్టార్ట్ అవుతూనే అమ్మవారి విగ్రహం కనిపిస్తుందా మీకు నేను స్లోలో పెట్టాను ఎంత బాగుందో చూడండి ఈ విగ్రహం దూరం నుంచే బాగా కనిపిస్తుంది దగ్గరగా ఇంకా బాగుంటుంది ఇక్కడ మీకు ఆలయ 7 అంతస్తుల గోపురం అన్నాను కదా రాజగోపురం చూడండి పిల్లర్స్ ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర చాలా బాగుంటుందండి చూసారా ఎంత పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయో స్తంభాలు ఇక్కడ లోపలికి స్టార్ట్ అయ్యాము అమ్మవారిని చూపిస్తున్నాను మీకు అమ్మవారి చరిత్ర కూడా చాలా చెప్పాను కదా చాలా ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది అమ్మవారు చాలా శాంతంగా అహింసా మార్గాన్ని ఎంచుకొని ఆవిడ చేసిన త్యాగం మామూలుగా చిన్న విషయం కాదండి ఇక్కడ ఫస్ట్ మీకు ఆలయం ఫస్ట్ నుంచి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఆలయం డోర్స్ చూపిస్తున్నాను స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉండేవి చూడండి ఇవి తలుపులు ఇవన్నీ కూడా 102 అడుగుల ఎత్తులో ఉంటాయండి 102 స్తంభాలు ఇంకా 102 అడుగుల ఎత్తు 102 అడుగుల పొడవు ఇంకా వైశాల్యం అంతా కలిపి ఈ ఆలయం లోపల ఇన్సైడ్ మొత్తం కన్స్ట్రక్షన్ కొలత 102 అడుగులండి చూడండి ఇదంతా రియల్ బ్రాస్ అన్నమాట ప్యూర్ ఇత్తడి చూడండి ఎంత బాగుందో డిజైన్ నేను డోర్స్ క్లోజ్ చేసినప్పుడు కూడా తర్వాత షూట్ చేశాను అది కూడా చూపిస్తాను
నేను చాలా దగ్గరగా జూమింగ్లో చూపించాను. డిజైన్ చూడండి ఎంత బాగా చేశారు. నిజంగా రాజుల కాలంలో ఇలా ఉండేవంట అని అనుకునే వాళ్ళం కదా. మన పిల్లలకి చూపించి చెప్పచ్చు అన్నమాట, ఇలా మన చరిత్రని ఎలా చెప్పచ్చు. ఇక్కడ లోపలికి స్టార్ట్ అయ్యామండి. ఈ ఆలయాన్ని అయితే చాలా ప్రెస్టేజియస్గాని లాంచ్ చేశారా అంటే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఇంకా ఆలయాన్ని స్టార్ట్ చేస్తారు కదా ఓపెన్ చేయడం, అంతా చాలా ప్రతిష్టాత్మకంగా చాలా చాలా బాగా చేశారండి. అంటే ఫస్ట్ పాదాలని చూపించి పెద్ద పెద్ద ప్రోమోస్ అవి వేసి అదే చెప్తారు కదా, పెనుగొండలో అమ్మవారి విగ్రహం పెద్ద విగ్రహం పెట్టారంట అమ్మవారిది, వాసవి అమ్మవారిది అలా చెప్పుకుంటారు కదా, అలా చెప్పేవారు. చాలా ప్రెస్టేజియస్గా స్టార్ట్ చేశారండి ఆలయాన్ని. ఇక్కడ అమ్మవారి చరిత్రని చెప్తాను. ఫస్ట్ మీకు విగ్రహాన్ని చూపిస్తాను, చూడండి. అమ్మవారి ఆత్మాహుతి విగ్రహం అండి ఇది. అంటే అమ్మవారు అగ్నిలో ఆత్మాహుతి చేసుకున్నారు కదా, అదే అన్నమాట. మొత్తం పంచలోహ విగ్రహం అండి. పంచలోహాలు అంటే బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఇంకా కంచు. ఈ ఐదు లోహాలని మనం పూజల్లో ఉపయోగించడానికి అనువైనవిగా చెప్తారు కదా, ఆ లోహాలతోనే అమ్మవారిది విగ్రహం అనేది చేశారండి. ఈ విగ్రహం అందరూ చెప్తారు 90 అడుగులు అని అంటారు. కాదండి, అమ్మవారిది వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి విగ్రహం పొడవు 92 అడుగులు ఎత్తండి. ఎందుకంటే అమ్మవారి జన్మ నక్షత్రం సంఖ్య 92, అందువల్ల 92 అడుగుల విగ్రహం. ఇంకా 102 అడుగులు మొత్తం ఆలయం. 100 అమ్మవారి వెనకాల మీకు కనిపిస్తున్న ఆకుల్లా కనిపిస్తున్నాయి కదా, రాగి ఆకుల్లా కనిపిస్తు రావి ఆకులు అంటారు కదా, అలా ఉన్నాయి కదా, అవి అమ్మవారి జన్మ నక్షత్రం. వీళ్ళు ఏమంటారు, అమ్మవారి గోత్రికులు ఉంటారు కదా, వాళ్ళ సంబంధిత గోత్రికులు మొత్తం 102 మంది. అందుకని వెనకాల వాళ్ళ అదే గోత్రం సంఖ్యలతో కూడి ఉన్న రావి ఆకుల్లా అలా పెట్టారండి. అందుకని అమ్మవారి గోత్రికులు 102 మంది కాబట్టి దాని సింబాలిక్గా మొత్తం 102 స్తంభాలు. ఇంకా మొత్తం మీరు అన్నీ కౌంట్ చేస్తే 102 స్తంభాలు ఉంటాయంటండి, పిల్లర్స్. ఇంకా గుడి హైట్ లోపల ఇన్సైడ్ హైట్ 102 అడుగులు ఎత్తు, ఇంకా 102 అడుగులు వెడల్పు, ఇంకా 102 అడుగులు లోతు, మొత్తం లోపల విస్తీర్ణం అంతా కలిపి 102 అడుగులు ఉంటుందంటండి. అంటే అమ్మవారి గోత్రికులు 102 మంది, అమ్మవారితో కలిపి 103 మంది అండి. చూడండి, ఇక్కడ దగ్గర నుంచి జూమింగ్ చేసి చూపిస్తున్నాను. పంచలోహం అంటే ఇంకా ఎన్ని తరాలైనా సరే ఇంకా అలానే ఉంటుంది, ఇంకా షైనింగ్ కానీ చెక్కు చెదరదండి. చూడండి, ఇక్కడ ఆత్మాహుతి కాబట్టి కింద ఫైర్ కనిపిస్తుంది, మంటల్లో అమ్మవారు నిలబడినట్టు కనిపిస్తుంది. పక్కన కనిపిస్తుంది కదా లిఫ్ట్, అమ్మవారికి పూజలు అభిషేకాలు అప్పుడు లిఫ్ట్ సహాయంతో చేస్తారు. స్టార్టింగ్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అప్పుడు కూడా అభిషేకం అవి చేసి అమ్మవారికి పూజలు అవి చేస్తారు కదా, అవన్నీ చేయడానికి లిఫ్ట్ని ఉపయోగించారన్నమాట. పైకి కూడా కనెక్షన్ ఉంది చూడండి. ఇంకా ఆలయం కన్స్ట్రక్షన్ అయితే ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది అని అన్నారు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అది బాగాలేదు కాబట్టి ఇంకా స్టాప్ చేశారు, ఇంకా ఉంటాయి కదా ఇంకా రీజన్స్, అందువల్ల ఇంక ఇలా ప్రస్తుతానికైతే ఇలా ఉందండి ఆలయం. చాలా బాగుంటుంది, ఎప్పుడైనా అవకాశం ఉంటే డెఫినెట్గా రండి. ఇప్పుడు అమ్మవారి కథ చెప్తాను, వినండి. ఆర్యవైశ్యులకు రాజు అయిన కుసుమశ్రేష్ఠి, ఇంకా ఆయన భార్య కుసుమాంబ దంపతులు ఉండేవారు. వాళ్ళకి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు, లేకపోతే వాళ్ళ కులగురువు ఉంటారు కదా భాస్కరాచార్యుల వారు, ఆయన చెప్తారంట మీరు పుత్రకామేష్టి యాగం చేయండి అప్పుడు మీకు పిల్లలు పుడతారు అని చెప్తే, వాళ్ళు అలానే చేస్తే అప్పుడు హోమం ఉంటుంది కదా, పుత్రకామేష్టి యాగం చేసిన హోమంలోంచి అమ్మవారు ప్రత్యక్షమయ్యి వారికి ఫలాల్ని ఇస్తారంట. అవి తింటే కుసుమాంబ గారికి ఇద్దరు కమల పిల్లలు పుడతారంట. వాళ్ళ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు కన్యారాశిలో జన్మిస్తే వాళ్ళ నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని బట్టి అమ్మవారికి ఏమో వాసవి కన్యకా పరమేశ్వరిని, ఇంకా అంటే అమ్మాయి అబ్బాయి పుట్టారు కాబట్టి అమ్మాయికి వాసవి కన్యకా పరమేశ్వరి, ఇంకా అబ్బాయి పుట్టాడు ఆయన విష్ణు వంశలో పుట్టాడు కాబట్టి ఆయనకి విరూపాక్షుడు అని పేరు పెట్టారంట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ అమ్మవారు పాలరాతి విగ్రహం అన్నమాట ఇది. ఇక్కడ వాసవి అమ్మవారిది, ఇటు లెఫ్ట్ సైడ్ జనార్దన స్వామి, ఇంకా కోన కోమలాదేవి,
ఇంకా బ్యాక్ సైడ్ వెనకాలేమో నగరేశ్వర స్వామి ఇంకా మహిషాసురమర్దిని అమ్మవారు, ఇటువైపు ఏమో భాస్కరాచార్యుల వారు కులగురువు అని చెప్పాను కదా, శ్రీ గురు భాస్కరాచార్యుల వారు, ఇంకా ఆయన వెనకాల వినాయకుడు. వీళ్ళకి అమ్మవారికి ఏంటి సంబంధం అని అంటే, అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారు అండి. సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారిని విష్ణువర్ధనుడు అనే రాజు పూర్వజన్మలో అమ్మవారిని ఒక వరం అడుగుతారంట, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని అంటే అమ్మవారికి కోపం వచ్చి నీకు ఎంత ధైర్యం నువ్వు నన్ను ఇలా అడుగుతావా అని చెప్పి నువ్వు నా వియోగంతో మరణిస్తావు అని శపిస్తారంట. అదేవిధంగా రాజు కూడా అమ్మవారిని ఏమంటారంటే నువ్వు కూడా అగ్నికి ఆహుతయి మరణిస్తావు అని శపిస్తారంట. ఇలా ఒకరికొకరు శాపం పెట్టుకుంటారంట అలా అని కొంతమంది చెప్పారు. ఇంకా స్టోరీ ఏంటంటే అమ్మవారు కుసుమశ్రేష్ఠి ఇంకా కుసుమాంబ దంపతులకు కూతురుగా పుట్టారు కాబట్టి అమ్మవారు చాలా అన్ని విద్యల్లోనూ చాలా మంచి పేరు ప్రతిష్టలు అన్నీ తెచ్చుకొని బాగా రాణించేవారంట. అలాగే విరూపాక్షుడు కూడా, ఇవి ఉంటాయి కదా కత్తి సాము, ఇవన్నీ మగవాళ్ళకి సంబంధించిన అన్నీ బాగా నేర్చుకొని మంచి పేరు తెచ్చుకొని ఇద్దరు కూడా చాలా బాగా ఉండేవారంట. అప్పుడు ఈ విష్ణువర్ధనుడు అనే రాజు ఈ కన్యకా పరమేశ్వర అమ్మవారిని చూశారంట. చూసి నేను వెంటనే నిన్ను వివాహం చేసుకుంటాను అని అంటే, అప్పుడు కన్యకా పరమేశ్వరి వాళ్ళ నాన్న ఉన్నారు కదా కుసుమశ్రేష్ఠి ఆర్యవయస్సుల రాజు, ఆయన అన్నారంట మీరు క్షత్రియులు, మేము ఆర్యవయస్సులం, క్షత్రియులకు మా అమ్మాయిని ఇవ్వం అని అంటే, సరే నేను గంధర్వ వివాహం చేసుకుంటాను అని అడుగుతారంట. ఇదిగోండి మీకు పైన రూఫ్ చూపిస్తున్నాను, 102 అడుగుల ఎత్తు, ఇంకా వెడల్పు అంతా 102 అడుగుల పిల్లర్స్ అన్నమాట స్తంభాలు. అది కొలత అమ్మవారి గోత్రికులు 102 మంది కాబట్టి. ఓకేనా? అప్పుడు రాజుగారు ఆర్యవయస్సులకు నేను మా అమ్మాయిని ఇవ్వను అని అడిగితే ఆయన గంధర్వ వివాహం చేసుకుంటాను అని అంటారు. అంటే అప్పుడు వీళ్ళు చెప్తారు కదా, వీళ్ళు పెద్దలు వాళ్ళు ఉంటారు కదా ఆర్యవయస్సులు పెద్దలు ఇంకా ఉంటే రాజుగారికి కూడా కోపం వస్తుంది, ఎందుకు నాకు మీ అమ్మాయిని ఇవ్వరు అని కోపం వస్తే ఇంకా కుసుమశ్రేష్ఠి రాజుగారు ఇంకా వాళ్ళ గోత్రికులు వీళ్ళందరినీ పిలిచి అడుగుతారనమాట, నేను నా కూతుర్ని ఈయనకు ఇవ్వను అని అంటే రాజుగారు చెప్తారు మీరు నాకు ఇచ్చి తీరాల్సిందే, పెళ్లి చేసి తీరాల్సిందే అని అంటే, లేదు ఒక క్షత్రియునికి నా కూతుర్ని నేను ఇవ్వను, నా కూతురితో పాటు మన 102 మంది గోత్రికులు కూడా అగ్నికి ఆహుతవుదాం అని చెప్పి 103 అగ్ని గుండాలు ఉంటాయి కదా అవి ఏర్పాటు చేయమని చెప్తారంట ఆయన రాజుగారు. అప్పుడు కన్యకా పరమేశ్వర అమ్మవారు మీకు ఇష్టమైన అగ్నికి ఆహుతవడం అని అంటే, ఆ 102 మంది గోత్రికులు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అగస్త్య ఋషి ఇలా పేర్లు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఇంకా అసలు ఆలోచించకుండా రెడీ అయ్యారంట, ఓకే మేము కూడా మీతో అగ్నికి ఆహుతవుతామని చెప్పి. విన్నారు కదండి, అమ్మవారితో పాటు అగ్నికి ఆహుతైన అమ్మవారి గోత్రికులు అన్నమాట వాళ్ళు. ఇవి కూడా ఈ విగ్రహాలు దంపతులు ఇవి చూపిస్తున్నారు కదా, ఇవి కూడా పంచలోహ విగ్రహాలు అని అంటండి. ఇవి ఒక విగ్రహం ఇంకో విగ్రహానికి అసలు పోల్కొండదంట, దేనికి అదే సపరేట్గా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఇలా తయారు చేయించి పెట్టారంట. అంటే ఆర్యవయస్సులో మరొక కాశీగా పెనుగొండ క్షేత్రంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని చెప్పి వాళ్ళు నిశ్చయించుకొని ఇలా చేయించారు అని అంటారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మొత్తం 102 మంది దంపతులు విగ్రహాలు, పంచలోక విగ్రహాలు ఇక్కడ 4 పార్ట్స్ కింద పెట్టారనమాట, 4 బ్లాక్స్ కింద పెట్టారు. అవి చూస్తున్నాము, మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ ఆర్యవయస్సులు వాళ్ళ ఉంటాయి కదా గోత్రాలు, అవి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, వాళ్ళ గోత్రాలు పేర్లు అవి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మేము ఇంకా బయటకైతే రిటర్న్ వస్తున్నామండి. ఇదండి అమ్మవారి చరిత్ర, అమ్మవారు అసలు ఎంత త్యాగం చేశారు. ఇక్కడ ఇంకా మేము అమ్మవారి ఆలయానికి దగ్గరలోనే ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి చూడాల్సిన ప్రత్యేక స్థలాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ అంటే దర్శనానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళు స్నానఘాట్ అంటాం కదా అలా అన్నమాట,
అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటివి ఏమీ లేవు, సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి. మామూలుగా అయితే అమ్మవారి పుట్టినరోజు ఇవి ఉంటాయి కదా, అలాంటప్పుడు సందర్శకులకి ఇక్కడ స్నానఘట్టాలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా రూమ్స్ అవి కూడా ఉన్నాయి స్పెషల్గా, అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్మవారు అగ్నికి ఆహుతైన దృశ్య రూపం ఉందన్నమాట. అక్కడ మీకు పంచలోహ విగ్రహం చూసాం కదా మనం, ఇక్కడ దృశ్య రూపం ఉంది, చాలా బాగుంటుందండి. అప్పుడు అమ్మవారితో పాటు ఆ 102 మంది గోత్రీకులు అగ్నికి ఆహుతయ్యారు. ఆహుతయితే అప్పుడు అగ్ని మంటల్లోంచి అమ్మవారు ఆదిపరాశక్తి రూపంలో అందరికీ దర్శనమిచ్చి ఆ 102 మంది గోత్రీకులకి మోక్షాన్ని కలిగించి, ఇంకా విష్ణువర్ధనుడు ఉన్నాడు కదండి రాజు, మొత్తం దీని అంతటికి కారణమైన ఆయన్ని హతమార్చి, ఆవిడ ఒక స్త్రీలకి ఒక వరాన్ని శాపం రూపంలో ఒక వరాన్ని ఇచ్చారంటండి. అదేంటంటే ఆమె ఆర్యవైశ్యుల కులానికి సంబంధించిన ఆవిడ కాబట్టి వయస్సుల్లో అమ్మాయిలు ఇలా అందంగా ఉండడం వల్లే ఇంత ఇలా జరిగింది, ఇంత అనర్థం జరిగింది, ఇంతమంది ఆహుతవ్వాల్సి వచ్చింది. అందుకని ఇప్పటి నుంచి ఆర్యవయస్సుల్లో ఎవరు అందంగా పుట్టకూడదు ఆడవాళ్ళు అని శాపన రూపంలో ఆడవారికి ఒక వరం ఇచ్చారంటండి. ఇక్కడ హోమం, నిత్యం హోమం జరుగుతుందంటండి. వాసవి అమ్మవారి హోమం ఇక్కడ చూపిస్తాను చూడండి, హోమం జరుగుతుందంట. అదే మీకు చూపిస్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని నేను కవర్ చేశాను మీ అందరికీ చూపించడానికి. నిత్యం హోమం జరుగుతుంది, ఇక్కడ దీపాలంకరణ ఉంటుంది కదా, దీపోత్సవాలు ఇవి చేస్తారు కదా, వాటికి సంబంధించినవి ఇక్కడ ఇలా పెట్టారు. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించి మొత్తం శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడాను. ఇవి రూలింగ్ టైప్లో ఉంటాయి, మనం వీటిని అటు ఇటు కదిపితే 7 జన్మల పాపాలు పోతాయంట. అంటే అమ్మవారికి శివునికి సంబంధం ఏంటంటే అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారే, వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారిగా జన్మించారు. ఇంకొకటి, అమ్మవారు నిత్యం కూడా నగరేశ్వర స్వామినే పూజిస్తూ ఉండేవారంట, అందుకని ఆయన దర్శనం కూడా చేసుకుంటారని చెప్పి ఆ లింగాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇంకా ఇక్కడ నవగ్రహాలండి, ఎక్కడ కూడా నవగ్రహాలు అన్నీ కూడా కలిపే ఉంటాయి. నవగ్రహాలు అంటే ఇవి ఉంటాయి కదా రాహుకేతువులు, నవగ్రహాలు ఉంటాయి కదా, అన్నీ ఒకే చోట ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం వేటికవి సెపరేట్గా ఉంటాయన్నమాట. శనిగ్రహానికి ఒకటి, ఇంకా రాహుకి ఒకటి, కేతువుకి ఒకటి, అలా మొత్తం 9 ఆలయాల కింద ఇక్కడ నిర్మించారనమాట. చెప్పాను కదండి మరొక కాశీగా పెనుగొండ క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే ఉద్దేశంతో ఆర్యవయస్సులు ఇలా డెవలప్ చేశారు. ఇంకెక్కడ మీకు చూపిస్తున్నాను విశేష ధర్మములు అమ్మవారికి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఫ్లెక్సీలుగా ఇక్కడ పెట్టారనమాట. ఆవిడ అహింసా మార్గంలోనే ఆవిడకి ఆవిడ ఆత్మాహుతి చేసుకున్నారు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇంకా అది తర్వాత తరాల వారికి ఆదర్శంగా ఉండాలని చెప్పి వాళ్ళ గోత్రీకులందరూ కూడా ఆమె ఒక మానవ రూపంలో జన్మించిన ఒక స్త్రీని అమ్మవారిగా భావించి ఆమె నిర్ణయాన్ని గౌరవించి ఆమెతో సపోర్ట్ చేశారు. అసలు ఎంత గొప్ప విషయం అండి అది. ఇంకా ఇక్కడ ఏంటంటే అమ్మవారు పెనుగొండ క్షేత్రం కదండి, ఈ పెనుగొండకి దగ్గరలో ఉన్న మొత్తం దర్శనాలు అన్నమాట, ఆలయ దర్శనాలు ఉంటాయి కదా పుణ్యక్షేత్ర దర్శనాలు, వాటన్నిటికి మ్యాప్ అన్నమాట, రూట్ మ్యాప్ లాంటిది. అంటే ఎంత డిస్టెన్స్లో ఏవేమి దగ్గరలో ఏమున్నాయి చూసుకొని వెళ్ళడానికి వీలుగా పెట్టారనమాట. ఇక్కడ మేము అద్దాల మండపానికి వెళ్తున్నాం, అమ్మవారి కథని చెప్తారంట లోపల, చాలా బాగుంటుందండి. మేము వెయిటింగ్, ఇక్కడ డోర్స్ చూడండి అష్టలక్ష్ములు ఉన్నాయి, చాలా బాగా నచ్చింది ఎంట్రన్సే. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంది, అమ్మవారి కథ ఇంకా చాలా బాగుందండి. మీరందరూ కూడా తప్పకుండా వెళ్ళండి మీరు దగ్గరలో ఉంటే, నిజంగా చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా రిక్వెస్టెడ్ వీడియో అని, స్క్రీన్ షాట్ లాస్ట్లో యాడ్ చేస్తాను ఓకేనా. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము, ఇక్కడ మొత్తం అమ్మవారు, అమ్మవారి తల్లిదండ్రి, ఇంకా విష్ణుమూర్తి, శివుడు, పార్వతి, ఇంకా భాస్కరాచార్యులు. కొంతమంది ఏమంటారంటే అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి కాబట్టి పార్వతీదేవి అమ్మవారు భూలోకానికి వచ్చింది కాబట్టి శివుడు కూడా వచ్చేసారు, ఆయన వెనకాల విష్ణుమూర్తి, మహాలక్ష్మి, ఇంకా బ్రహ్మదేవుడు కూడా, వీళ్ళెవరూ లేకుండా బ్రహ్మదేవుడు నేనెందుకు అని చెప్పి ఆయన భాస్కరాచార్యుల రూపంలో కూడా వచ్చేసారంటండి. ఇక్కడ ఆలయం రూట్ మ్యాప్ అండి ఇది, ఇక్కడ స్టార్ట్ అయింది, వినండి అమ్మవారి కథ. ఆ
చూశారు కదండీ ఆ అమ్మవారి కథని అలా పాట రూపంలో వినిపిస్తారు ఇంకా పాటకు తగ్గట్టుగా లైటింగ్ ఎఫెక్ట్స్ అవి ఇస్తారన్నమాట ఇక్కడ ఆలయం మోడల్ అన్నమాట ఇక్కడ అదే ఉంటుంది కదా మోడల్ అదన్నమాట ఏడు అంతస్తుల రాజగోపురం చెప్పాను కదా బయట మీకు అది ఇంకా ఈ వెనకాల అమ్మవారు ఇందాక మీకు చెప్పాను కదా శాపం రూపంలో వరం ఇచ్చారు ఆడవాళ్ళు అందంగా పుట్టకూడదని ఇక్కడ ఒక్కొక్క అద్దంలో మనం ఒక్కొక్క రకంగా కనిపిస్తాం అన్నమాట అంటే మన బాడీ షేప్స్ మారిపోతాయి కొంచెం లావుగా పొట్టిగా ఇంకా అలా ఉంటామన్నమాట అలా శాపం ఇచ్చారు కాబట్టి అలా అన్నమాట ఇదండి స్టోరీ చాలా బాగుంది కదా అమ్మవారి కథ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా తర్వాత ఇక్కడ నిత్యం అన్నదానం కూడా చేస్తారంట ప్రెజెంట్ అయితే ఏం లేదు అన్నారు మామూలుగా అయితే సందర్శకుల కోసం నిత్య అన్నదానం అయితే చేస్తారంటండి ఇంకా మేము చూపించాను కదా ఇందాక మీకు డోర్ క్లోజ్ చేసినప్పుడు చూపిస్తానని చెప్పి మేము వచ్చేటప్పటికి ఆలయం తలుపులు కూడా మూసేశారు 12 గంటలకి క్లోజ్ చేస్తారంట మధ్యాహ్నం అంటే అమ్మవారికి నైవేద్యం అది ఇస్తారు కదా అందుకనో ఏమో ఇంకా క్లోజ్ చేశారు మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యామండి పెనుగొండ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇంకా ఈ వీడియో మీకు అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంతేనండి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫుల్ సపోర్ట్ నాకు ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరితా మహేష్ వ్లాగ్స్ పోలాకి